హలో అండి, నమస్తే. నేను మీ శారదా. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ప్రపంచము, మన దేశం ఎదుర్కొంటున్న ఈ కష్ట సమయాన్ని దాటగలిగే ధైర్యాన్ని ప్రసాదించమని దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరికీ సర్వరీ నామ సంవత్సర శుభాకాంక్షలు. చాలా అంటే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నామండి. ఎవ్వరము ఏమీ చేయలేని పరిస్థితి. అందరము హౌస్ అరెస్ట్ అయిపోయి ఉన్నాము. బట్ తప్పదు, మన గవర్నమెంట్ ఎంత సీరియస్ డెసిషన్ తీసుకుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. దయచేసి ఎవ్వరూ బయటకు వెళ్ళొద్దండి. గవర్నమెంట్ చెప్పిన రూల్స్ను పాటిస్తూ మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని కాపాడుకుందాము. పండుగ కదా, అవి లేవు ఇవి లేవు అని కూడా చాలామంది బయటకు వెళ్తున్నారండి. చాలామందిని చూస్తున్నాము. ఏమీ లేకపోయినా పర్వాలేదండి, మనందరము ఈ పరిస్థితిని దాటగలిగి అందరము సంతోషంగా ఉన్నాము అని తెలిస్తే ఆ రోజే మనకు అసలైన పెద్ద పండుగ అండి. సో వీలైనంత వరకు మనం అందరం ఇంట్లోనే ఉండడానికి ట్రై చేద్దాము. కూరగాయలు అవి తెచ్చుకోవటానికి చాలామంది బయటకు వెళ్తున్నారండి. ఏముంది, కూరగాయలు రోజు మనం తినేవే కదండి. ఒక్క నెల మనం వాటిని అడ్జస్ట్ చేసుకోగలిగితే ఏం పోయింది. ఇలాంటి టైంలోనే కదా మనం వడియాలు అవి పెట్టుకుంటూ ఉంటాం. అలాంటి వాటిని యూస్ చేయండి. సాధ్యమైనంత వరకు చల్లటి పదార్థాల జోలికి వెళ్ళకపోవటమే మంచిదండి. వేడి చేసే పదార్థాల జోలికి వీలున్నంత వరకు సాత్వికమైన ఆహారం తినడానికి ట్రై చేద్దాము. ఇంకొకటి ఏంటంటే, ఈ పరిస్థితి వల్ల మనలో ఉన్న ఒక బాధ్యత అనేది కూడా బయటకు వస్తుందండి. ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో, ఒక చిన్న వస్తువు మనకి దొరకదు ఇక ముందు ఒక 2 మంత్స్ వరకు అంటే ఎంతో చాలా పొదుపుగా వాడుకుంటాము. సో ఇదంతా మంచికే అనుకుంటూ గవర్నమెంట్ చెప్పిన రూల్స్లన్నీ పాటించి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇక పండుగ విషయానికి వస్తే రెగ్యులర్గా అన్నీ చేసుకునే కదా, ఇల్లు హౌస్ అది క్లీనింగ్ చేసేసుకుని ముగ్గులు అవి పెట్టుకుని గడపకి అది పసుపు బొట్లు అవి పెట్టేసుకున్నాము. ఇదంతా వెనకటి కాలంలో బాగా పాటించేవారండి. ఇప్పుడంతా మానేసాము. బట్ ఇలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆ పసుపు అనేది గడపలకి రాసుకుని అట్లా ఉంటే కొంతవరకు క్రిమి కీటకాలు అనేది లోపలికి రాకుండా మనం చూసుకోవచ్చు. తర్వాత ఇంకా గుమ్మానికి మామిడాకులు అవి పెట్టేసుకున్నాం ఉన్న దాంట్లోనే. వేప పువ్వు అనేది కూడా తెచ్చే పరిస్థితిలో కూడా లేము. అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కొంత పువ్వుని నేను ఈరోజు యూజ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఏంటంటే, టిఫిన్కి కొద్దిగా గారెలు వేసి పాయసం కాసాను. అంతే అండి, సింపుల్. లంచ్లోకి ముద్దపప్పు, బీరకాయ పచ్చడి చేశాను. చాలు, ఇలా చేసుకుంటే చాలు కదండి మన పండుగ. మరీ హడావిడిగా ఎప్పుడు చేసేసుకుందాము అనుకున్నాను, కన్నా కొంచెం ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అడ్జస్ట్ అయ్యాము. ఇప్పుడైతే పాయసం తయారు చేయడం చూపిస్తాను నేను. సగ్గుబియ్యం తీసుకుని దీన్ని ఒకసారి వాష్ చేసుకున్నాను. ఏదైనా డస్ట్ లాంటిది ఉంటుంది కదా ఒక్కొక్కసారి, అలా ఏదన్నా ఉంటే పోతుందని చెప్పి కొంచెం వాటర్ పోసుకుని దాన్ని వాష్ చేసుకున్నాను. మనం ఈ సగ్గుబియ్యాన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే చాలా ఈజీగా బాయిల్ అయిపోతాయండి. అసలు అంటుకోవు, చక్కగా పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఉడకడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు. చూసారు కదా, పైకి చక్కగా బుడగల్లాగా తేలినట్టుగా ఉన్నాయి. ఇంకా ఈ పక్కన ఏంటంటే, సేమియా వేయించుకోవటం కోసం నేను కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. దానిలోనే ఇప్పుడు ఏం చేస్తాను అంటే జీడిపప్పు కూడా వేసేసుకుని కొద్దిగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. అది అయిపోయిన తర్వాత సేమియా వేయించుకున్నాను అన్నమాట. ఈ సేమియా పాయసం అనేది పలుచగా ఉంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి కూడాను. కొంతమంది అంటారు కదా గట్టి పడిపోతుంది తొందరగా అని, ఇలా చేసుకుంటే కనుక అసలు గట్టి పడదండి.
మనం సగ్గుబియ్యం సేమియా అనేది లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే సాయంత్రం వరకు ఉన్నా సరే మనకి పలచగానే ఉంటుంది. సగ్గుబియ్యం బాయిల్ అయిపోయింది, ఇప్పుడు దీనిలో సేమియా వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుంటే సేమియా కూడా ఉడుకుతుంది. సేమియా ఉడికిన తరువాత అప్పుడు మనం షుగర్ అనేది వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఏంటంటే సేమియా అనేది ఉడకదు, గట్టిగా ఉంటుంది. సేమియా ఉడికిపోయింది, ఇప్పుడు ఒక చిన్న బౌలు షుగర్ వేసుకున్నాను. ఈ పాయసంలో నేను బెల్లం యూస్ చేయనండి, మ్యాక్సిమం షుగర్తోనే చేస్తాను ఇది. మనం ఇలా సన్న మంట మీద పెట్టుకుని స్లోగా ఉడికిస్తూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక రెండు యాలక్కాయల్ని కొట్టి వేసుకుని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, దాన్ని వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉందండి ఈ పాయసం, నిజంగా రెడీ అయిపోయింది. ఈ ప్రసాదాన్ని నేను దేవుడి దగ్గర పెట్టేసుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఇంకా దండం పెట్టుకున్నాక అందరము కలిసి వేప పచ్చడి తాగాము, తిన్నాము కాదు తాగాము, ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మేము తాగుతాము ఇది. మామూలుగా అయితే టెంపుల్కి అలా వెళ్తాము లేదా ఇంకా బొబ్బట్లు పూర్ణాలు అవన్నీ చేసుకుంటాం కదా, ఇంకా ఈసారి అది ఏమీ లేకుండా ఇలా సింపుల్గానే చేస్తాం అన్నమాట. టెంపుల్కి వెళ్ళకపోయినా సరే టీవీలోను ఆన్లైన్కి ఇచ్చేస్తారు కదా పంచాంగం అనేది, సో ఇంట్లో అందరం ఉన్నాం కాబట్టి చాలా సరదాగా కూర్చుని పంచాంగం వింటూ ఎంజాయ్ చేసాము. ఇదేనండి నా ఉగాది వ్లాగ్, చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ ఉగాది పండుగ బాగా జరుపుకున్నారా? మేము కూడా చాలా బాగా జరుపుకున్నాము, కాకపోతే బయటకు వెళ్ళటానికి లేదు కదా టెంపుల్కి వెళ్ళటానికి, సో ఇంట్లోనే బాగా జరుపుకున్నాము. ఇప్పుడు డాబా పైకి వచ్చాము, ఎందుకంటే టెంపుల్లో పంచాంగ శ్రవణం ఉంటుందన్నమాట. ఇంకా బయటకు వెళ్ళేది లేదు కాబట్టి అందరికీ ఆన్లైన్ పెట్టేశారు అండ్ మైక్లో కూడా వినిపిస్తుంది, సో అందుకే నేను పైకి వచ్చాను. చూస్తున్నాం కదా ఈ 1 మంత్ నుంచి కరోనా న్యూస్ వింటుంటేనే చాలా భయం అనిపిస్తుంది. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి, మన గురించి అని కాదు మన దేశ భవిష్యత్తు గురించి, మన భావితరాల పిల్లల గురించి అయినా సరే మనం క్రమశిక్షణతో ఉందాము. ప్లీజ్ స్టే హోమ్ అండ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, బీ సేఫ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.